గుళ్ళో ఏదో శక్తి ఉంది. దాని సంగతి ఏంటో తెలుసాలి. రే, నిన్న రాత్రి నన్ను ఏదో భయపెట్టిందిరా, ఈ రాత్రికి నువ్వు కూడా రా, దాని సంగతి తెలుసాలి. నమస్కారం స్వామి. మీరేం పాపం చేశారు? నేను కాదు స్వామి, ఒక పాప చేసిన పాపానికి నా కొడుకు బలైపోయాడు స్వామి. అంటే రివర్స్ అయిందా? నేను ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ని, బ్రిలియంట్ గా ఎగ్జామ్, ఒక అమ్మాయి నన్ను పిచ్చుకొట్టు కొట్టింది స్వామి. ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అయ్యి నా కొడుక్కి పెళ్లి సంబంధాలు రావట్లేదు స్వామి. మీరే ఏదైనా పరిష్కార మార్గం చూపాలి స్వామి. ఎవరి తాటి బెల్లం తుకడా? తాటి బెల్లం తుకడా కాదు, గబ్బర్ సింక కూడా. మా అమ్మాయి. అమ్మా, స్వామివారిని చూడు. స్వామి, స్వామి, కనిపించిన మగవాళ్ళందరినీ కొడుతూ వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొట్టుకున్నా. పంచ ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్నావు కదే స్వామి. మా అమ్మాయిని ఒక అమ్మాయిలా మార్చి పెళ్ళయ్యేలా చూడండి స్వామి. మీరేం భయపడకండి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే బాధ్యత, పెళ్ళయ్యేలా చేసే బాధ్యత మాది. మీ అమ్మాయిని నా ఆశ్రమ సేవకు వదిలి వెళ్ళండి. ఆ అమ్మాయిని లాలించి పాలించి అచ్చుకు పుచ్చుకలాడించి భగవద్యానం అనే మజ్జిగలు ముంచి చిలికి పరిపూర్ణమైనటువంటి స్త్రీగా మార్చి మీకు అప్పజెప్తాం. ఫీజు ఫ్రీ. నేనుండను. ఉండవా? ఉండను. నువ్వు మారవా, 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 మారవా. ఏంటి ఏంటి బ్రో? ఇదిగో కత్తి, చంపేవే. ఇదిగో అమ్మాయి, తల్లిదండ్రులను బాధ పెట్టడం తప్పు మాత్రమే కాదు, మహాపాపం. ఆలోచించుకో, ఆశ్రమ శుద్ధి చేసుకో, నీలో శ్రీతత్వం బయట పెట్టుకో, నీలో మార్పుని పరివర్తన తెప్పించుకో. చూసావమ్మా, స్వామివారు ఎంత మంచివారో, ఇలాంటి ఆయన దగ్గర ఉంటే నువ్వు మారతావమ్మా. మారాలి, నువ్వు మారాలమ్మా. సరేనా? లేకపోతే నన్ను చంపి. సరే, ఎలగులు ఏడండి. అమ్మాయిని మీ చేతుల్లో పెట్టేస్తున్నాను స్వామి. ఆడతనం అంటే అమ్మతనం. ఆ మహానటిని చూసి నేర్చుకో. నీలా రౌడీలా కాదు, చూడా కొడతా ఉంటే దీని 5000 పెట్టా. ఆరతిస్తున్నారు మహానటి. ఏ రిమోట్ ఇవ్వు,